గోపి అలా పడిపోయంట్రా రక్తం వస్తుంది చూడు అమ్మ రక్తం రే గోపి ఏడోరా బావా విని రామునిటాడు రే రాము ఆడసరి కాడకుండా తండి చేస్తావా అవునరా తండి చేస్తున్నావు అరే మురళి మనం ఏందో ఆడకూడదు తెలిపారా పొండిరా పిరుకొల్లారా మమ్మల్ని పిరుకొల్లంటావా నిన్ను నిన్ను ఏం చేస్తారా ఏం చేస్తావ్ రేయ్ 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 ఆపండిరా ఎందుకు అలా కొట్టుకుంటున్నారు చూడండి మాస్టరు రాము నన్ను తోసేశాడు దెబ్బ తాగి నాకు ఎలా రక్తం వస్తుందా రేయ్ రాము ఏం పనిరా ఇది నీకు దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది తప్పు కదా లేదు మాస్టర్ వాడ నన్ను ముందు నెట్టాడు లేదు మాస్టర్ రామువే ముందు నెట్టారు నేను చూసాను రేయ్ ఇలా అలర్ట్ చేయడం మంచిది కాదురా బాబాకి తెలిస్తే కోపడతాడు అలర్ట్ చేయకూడదమ్మా బాబా మాత్రం చిన్నప్పుడు మాలాగా అలర్ట్ చేయలేదేంటి రేయ్ తప్పురా మాస్టర్ తో ఎవరైనా అట్లా మాట్లాడతారా రేయ్ రాము మన బాబా మనలాగా ఎప్పుడు అలర్ట్ చేయలేదట చాలా మంచిరట కావాలంటే మాస్టర్ నరువు మాస్టరు మాస్టరు మనసు చెప్పింది నిజమేనా అవును నిజమే కూర్చోండి పిల్లలు బాబా గురించి మీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను మీరు వాటిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి బాబా మొట్టమొదటిసారి 16 ఏళ్ల వయసులో మన షిరిడి వచ్చాడరా మరి వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారా లేదరా బాబా ఒక్కరే వచ్చారు మరి వాళ్ళ అమ్మా నాన్న బాబా తల్లిదండ్రుల గురించి కాని బాబా ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో ఎవ్వరికి తెలియదరా బాబా కూడా ఈ విషయం ఎవరికి చెప్పలేదు పిల్లవాడు ఒక్కడే చెట్టు కింద ఉన్నాడు చూస్తుంటే కూర్చొని నిద్రపోతున్నట్టుందే అవునే నిజమే అయినా మన ఊరు వాళ్ళ లేడే కొత్త మొహంలా ఉందే మొహం కొత్తదైనా ఎంత కళగా ఉందో చూస్తుంటే అలాగే చూస్తుండిపోవాలనిపిస్తుంది సరే పద ఎవరో ఏమిటో కనుక్కుందాం నాన్నా ఓ నాన్నా ఎవరివయ్యా నువ్వు మీ ఊరేది మీ అమ్మ నాన్న ఎవరు ఇదంతా నా ఊరే బ్రహ్మం మా నాన్న మాయ మా అమ్మ ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు ప్రపంచాన్ని చూస్తున్నా ప్రపంచమా బ్రహ్మేంటి మాయేంటి అక్క ఈ పిల్లవాడు వయసుకు మించి మాట్లాడుతున్నాడే నాకు అదే అర్థం కావట్లేదు ఈ పిల్లోడి జాసలో పడి సంత సంగతే మర్చిపోయామే వచ్చేటప్పుడు చూద్దాం గాని పద 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 గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారన్న అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజుల్లో ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం లోకహితము కోసం అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతు ఉన్నాం తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి
ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కదా. చేసాను.